కదరి తనకల్ చీకటి మాన్పల్లి దళితుల శ్మశాన వాటికను క్లీన్ వైఎస్ఆర్సీపీ నేతలు బత్తల హరిప్రసాద్, జాతీయ బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి బత్తల వెంకటరమణ చేయించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం ఒక ఎకరా కేటాయించడం జరిగింది. ఈరోజు ముఖ్య శుభదినం. మా అన్న లోకల్ లీడర్ కాబట్టి బైక్ భాస్కర్ రెడ్డి ఆయనకు కల్మషాలు కానీ దళితుల పట్ల విశ్వాసం చాలా ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడైతే నిమ్న వర్గాలకు చెందిన వారిని చేరదీసి వాళ్ళకి ఏం కావాల్సిన మౌలిక వసతులు కావాల్సిన ప్రతిదానికి కూడా నేనున్నానంటూ మా పరిసరి గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏమంటే మాకున్నటువంటి పెద్ద గ్రామము చిక్మన్పల్లి ఉన్నటువంటి ప్లేస్లో ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది. ఇక్కడ 2 నెలల క్రితం సర్వేర్ గారిని రమ్మని కొలిపించడం జరిగింది. ప్రభుత్వ భూమి మీద 1956 డైక్లాట్ ప్రకారము అప్పుడే వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దాతలు ఇచ్చిన దాతలు కూడా బత్తల వాళ్ళ ఫ్యామిలీకి మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అడిగిన వెంటనే నేనున్నాను పరేష్, మాకు రాజకీయాలతో పనిలా ఏం పనిలా, నేనున్నాను మీకు దళిత జాతికి నేను అండగా ఉంటాను, ఎప్పుడు అవకాశం వచ్చినాడు మీరు మాకు సాయం చేయాలా అనే ఉద్దేశంతో ఇన్ని గంటలు అయితే అన్ని గంటలు నేను ముందుండి నేను అమౌంట్ ఇస్తాను అని అన్నగారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఇప్పుడు మా వాళ్ళని కూడా నేనంతా మోటివేట్ చేసి ఫలాన్ని చేద్దాము. ఎందుకంటే మనకు అవకాశం లేదు, అక్కడ ఫిలప్ అయిపోయింది కాబట్టి ఈ ఉన్నటువంటి భూమిని చదును చేసుకొని ఆ పెన్షింగ్ వేసుకొని ఇంకా దాతలు ఎవరైనా ఉంటే బోర్ వేసుకొని మనకు చివరి మజిలి ఇది. మనం ఎన్నాళ్ళు బతికినా కూడా ఇక్కడ రావాల్సిందే. ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత 100 ఎకరాలు ఉన్నా కూడా మనం నెత్తినేసుకున్నాం. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా దళిత నాయకులకు, దళిత ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. ఉన్న ఈ శ్మశాన వాటిక ఉన్న ప్లేస్లో దాదాపు అన్ని అరుగులు ఇక్కడ పూర్తి కావడం జరిగింది. భవిష్యత్తులో వారికి అక్కడ స్థలం లేనందువల్ల ఇక ఈ ఉన్న ప్రభుత్వ పరంభోగులో ఉన్న ఈ 70 సెంట్లలో దళిత వాడంతా వచ్చి ఇక్కడ వారికి భవిష్యత్తులో ఇక్కడ నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు చేసుకునే దానికి వీలుగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఏం కావాలన్నా ఎన్ని వేలలో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి చేసిన దళిత నాయకులందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను.